మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సువర్ణముఖి నది ఉధృతంగా ప్రవహించడంతో విజయనగరం జిల్లా వంగర మండలం కొండచాకరపల్లి కొప్పర గ్రామాలు జల దిగ్బంధనంలో ఉన్నాయి. పలు ప్రాంతాల్లో రహదారులు పూర్తిగా నీట మునిగి రాకపోకలు కూడా అంతరాయం ఏర్పడింది. వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యే కంబాల జోగులు పర్యటించారు. ప్రజల బాగోగులు తెలుసుకుని తీర గ్రామాలను సురక్షితంగా ఉంచేందుకు మడ్డు వలస జలాశయం ద్వారా 40,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయాల్సిందిగా అధికారులను సూచించారు. నీట మునిగిన పంటలపై ఆరా తీసి నష్ట నివారణ చర్యలు తీసుకుంటామన్నారు. వరద పోటీపై అధికారులందరూ దృష్టి సారించి ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేయాలని కోరారు. అక్టోబర్ 28 ముంపు వచ్చింది, అలాగే మళ్ళీ ఈ సంవత్సరం ఈరోజు వచ్చింది. ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామాలు ముంపుకి గురవుతున్నాయి. దీనికి శాశ్వత పరిష్కారం ఏమిటంటే కరకట్ట తప్పించి మరొక వేరే మార్గం లేదు. ఈ రాది ఇప్పుడు ఈ సమయంలో మరొక 48 గంటలు తుఫాను ఉన్నదని చెప్పేసి వాతావరణ కేంద్రం చెప్తుంది. కాబట్టి ఈ రాత్రి రేపు రాత్రి ఈ 2-3 రోజుల్లో ఈ 2 గ్రామాలు కూడా బిక్కుమనుకొని బతకవలసిన రోజులు వచ్చాయి. ఎందరో అధికారులు రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు తప్పించి శాశ్వత పరిష్కారం అనేది ఇక్కడ కొప్పరా చాకరాపల్లికి లేదు. కాబట్టి ఈ కొప్పరా చాకరాపల్లికి శాశ్వత పరిష్కారం చేయమని చెప్పి ఈ కొప్పరా చాకరాపల్లి ప్రజల తరఫున నేను అధికారుల్ని రాజకీయ నాయకుల్ని అందరం కూడా నేను కోరుతున్నాను. చాకరాపల్లి కొప్పర గ్రామాలు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి 2-3 సార్లు ముంపుడుకి గురవుతున్నాయి. దీనికి కరకట్ట శాశ్వతమైన పరిష్కారం అని పెద్ద అప్పటి నుంచి చెప్తున్నాం. ఇంతవరకు అధికారులు కానీ పెద్దలు కానీ దీని విషయంలో పరిష్కారం చేయలేదు. ఇప్పుడు పూర్తిగా గ్రామాల్లో దిగ్బంధంలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం కష్టపడి వ్యవసాయం చేసింది నీటిపాలు గంగపాలు అయిపోతుంది. కాబట్టి అధికారులు ప్రజాప్రతినిధులు దీని విషయంలో ఇచ్చేసి మా గ్రామాన్ని కరకట్టు వేయించవలసిందిగా కోరుచున్నాం. విజయనగరం జిల్లా వంగర మండలం కొండచాకరపల్లి సార్, మాకు ఈ ప్రతి సంవత్సరం కూడాను ఈ అక్టోబరు సెప్టెంబర్ నెలలో ఈ వరదలు వస్తున్నాయి. వరదలు వస్తే ఈ మడ్డువలస డ్యామ్ నుంచి వాటర్ ఎప్పుడు వాళ్ళు ఫ్లో ఎక్కువ ఇడిసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు మినిమం 64 మీటర్లు ఇడిసిన తర్వాతే ఇంట్లో కిందకి ఇది అవుతున్నది. కాబట్టి మాకు ఈ కరకట్ట ఒకటి వేయాలి. ఈ లోపల మీదనే వెంగళ సాగర్ అని ఒక డ్యామ్ ఉంది సార్, ఆ డ్యామ్ నుంచి వాళ్ళు ఏం చేస్తుంటే ఒకేసారి వాళ్ళు తలుపులు లేపేస్తున్నారు. ఆ లేపేయడం వల్ల మాకు ఇక్కడ ఇబ్బంది వస్తుంది సార్, మేము ఎటు వెళ్ళలేకపోతున్నాము. ఇలా మాకు ముందు కరెక్ట్గా ప్రయత్నించి కలెక్టర్ గారు చొరవ తీసుకుని కలెక్టర్ గారికి అధికారులు కూడా స్పందించి మాకు కరెక్ట్ ఇప్పించమని కోరుచున్నాం సార్. మా గ్రామస్తులం అందరం ఉన్నాం. ఎగువ ప్రాంతంలో నుంచి కొండచాకరాపల్లి కొప్పర గ్రామము లోతట్టు ప్రాంతంలో ఉండిపోయాము. ఈ గ్రామానికి కరకట్టు తప్పనిసరిగా అవసరం ఉంది. ప్రజాప్రతినిధులు అలాగే మా గవర్నమెంట్ కూడా మాకు కొంచెం చొరవ తీసుకొని దీనికి మాకు ఏమైనా శాశ్వతమైన పరిష్కారం చేస్తారని మేము కోరుచున్నాం.